हाई अंडी वेलकम टू मै चैनल नैनरीनाजु एग्लेस कोको पाउडर तो कप केक प्रिपेर चसानी वीडियो मे तो शेयर चुस्को लास्ट वर्क चूँगी ईएफबी अवेन उ दाँ आपशनस वाड़ा कंफ्यूज वारसम ने इंतक मुद्दे वीडियो पटा रीहीट एला चेयर डी फ्रॉस्ट एला चेयर अलावी अंदकनी इध चूपना केक मन इंटे अवेन प्रिपेर चुस्कुस्तु इला मेत पैन कोको पौडर वैसा काबटे अला डार्क वस्तु लेदे सैड आ कलर वस्तु इला इला लपल चक्कर उड़को इला वस्तु नैने आपशन यूज इला वीडियो शेर चुस्टा अला केक प्रिपेर चेयचो वीडियो मे तो शेर चुस्टा दी कप मैदा पिं अंत पाव लीटर ग्लास ఒక కప్ అంటే ఈ కప్ తో కొలిస్తే దానిలోకి ఇక్కడికి వచ్చిందంటే పావ కప్పు కొంచెం సగం తక్కువ అన్నమాట కొంచెం ఒక కప్ క్వాంటిటీ ఇది ఇలాంటి మెజర్మెంట్ కప్స్ లేని వారి కోసం చెప్తున్నాను ఇది పెరుగు మజ్జిగైనా తీసుకోవచ్చు కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ ఇది బటర్ ఇలాంటి క్యూబ్స్ నేను తీసి పెడతానని చెప్పాను 50 రూపాయస్ ప్యాక్ కి ఇది ఒక క్యూబ్ తీసుకున్నాను ఇది కండెన్స్డ్ మిల్క్ మనకి మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది ఇది 106 రూపాయలు అలా ఉంటుంది లీటర్ ఇది ఇది మనకి 4-5 సార్లైనా వస్తుంది ఇలా తెచ్చి పెట్టుకుంటే పంచదార ఇలా పౌడర్ చేసి పెట్టాను కోకో పౌడర్ ఇవి కూడా మనకి బేకరీ షాప్స్ లో దొరుకుతాయి నేను అక్కడి నుంచి తెప్పించింది ఇది బేకింగ్ పౌడర్ ఇవి కూడా మనకి మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి జనరల్ స్టోర్ లో కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తీసుకున్న దానిలో సగం బేకింగ్ సోడా తీసుకున్నాను దీనిలో 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ మనం ఒక కప్పు పిండి తీసుకుంటే 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి బటర్ బటర్ రూమ్ టెంపరేచర్ కి వచ్చే వరకు ఫ్రిజ్ లోని తీసి బయట ఉంచాను అంటే ఇలా ముట్టుకుంటే మనకి వేలు దిగుద్ది లోపలికి అలా అన్నమాట ఇది కూడా దీనిలో వేసి రెండు స్పూన్లు పంచదార వేసాను కండెన్స్డ్ మిల్క్ స్వీట్ ఉంటది కాబట్టి ఇవన్నీ ఉండల లేకుండా ఇలా మిక్స్ చేసేయాలి ఇలాంటిది అయితే బాగుంటుంది విస్క్ లాంటిది మిక్స్ చేసుకోవడానికి ఇలాని మిక్స్ చేసిన తర్వాత ఉండకట్టకుండా దీనిలోకి కొంచెం మైదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేశాను ఇలా కొంచెం కొంచెంగా అంత వేసుకోవాలి ఇలానే అంత మిక్స్ చేసేసాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒక్కొక్కటిగా వేసి అన్ని మిక్స్ చేసుకుని కోకో పౌడర్ ఇది ఇష్టముంటే వేసుకోవచ్చు నేను లైట్ గా వేసాను కోకో పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలి ఇది వెన్నెలా ఎసెన్స్ ఇది 4 చుక్కలు అలా వేసాను ఇలాని మిక్స్ చేయాలి కొంచెం నిమ్మరసం ఈ స్పూన్ కి ఇంత నిమ్మరసం లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు పెరుగు ఇలా తీసి మిక్స్ చేశాను పెరుగు లేదంటే మజ్జిగైనా వాడొచ్చు ఇలా దీనిలో వేసి అంత ఉండకట్టకుండా లూస్ గా మిక్స్ చేసుకోవాలి ఇది ఐఎఫ్బి దీనిలో ఇది 30 లీటర్ ది కన్వెన్షన్ బటన్ ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి డిస్‌ప్లే లో 180 వరకు ప్రెస్ చేయాలి దాన్నే ఇలా 180 డిగ్రీ సెల్సియస్ వస్తుంది అప్పుడు దాన్ని స్టార్ట్ బటన్ నొక్కితే 30 నిమిషస్ చూపిస్తుంది కానీ 3 నిమిషస్ కి బీప్ సౌండ్ వస్తుంది అప్పటిలోపు మనం మిక్సర్ రెడీ చేసుకొని కప్స్ లో పెట్టేసుకో ఉండాలి 3 నిమిషాల తర్వాత బీప్ సౌండ్ వచ్చిన వెంటనే దీనిలో పెట్టేసాను ఎందుకంటే తర్వాత మళ్ళీ అది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం కాసేపు లేట్ చేస్తే అది కూల్ అవడం స్టార్ట్ అవుంది ఆ ప్రీ హీట్ లో 3 నిమిషస్ ప్రీ హీట్ అయిన వెంటనే పెట్టేసి మళ్ళీ మొత్తం ఆపేసి స్టాప్ బటన్ నొక్కి మళ్ళీ కన్వెన్షన్ మోడ్ లో 180 డిగ్రీస్ అన్నొక్కి
దాన్ని 20 మినిట్స్ ఇక్కడ పైన 10 కనిపిస్తుంది కదా అక్కడ మినిట్స్ ని ప్రెస్ చేస్తే ఇంకేం ముట్టుకోక్కర్లేదు 20 మినిట్స్ లో కేక్ రెడీ అయిపోద్ది ఇలానే ఇది కోకో పౌడర్ పైన వేసాను కాబట్టి ఇలా ఉంటది కన్వెన్షన్ మోడ్ లో 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రీ హీట్ 3 మినిట్స్ లో బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ టోటల్ గా స్టాప్ బటన్ నొక్కి మళ్ళీ కన్వెన్షన్ బటన్ ని 180 డిగ్రీస్ వరకు దాన్నే ప్రెస్ చేస్తూ ఉంటే దాని తర్వాత 20 మినిట్స్ టైం పైన పెట్టుకుంటే సెకండ్స్ టైం అని ఉంటది మినిట్స్ అని అది మనం మినిట్స్ లోది 10 మినిట్స్ ప్రెస్ చేసుకుంటే 20 మినిట్స్ టైం పెట్టుకుంటే మనకి ఇలా కేక్ రెడీ అయిపోద్ది ఇంకా దీనే మనం చూసుకోక్కర్లేదు ఉడికిందా లేదా అని కొత్తగా కొన్న వారికి కన్ఫ్యూజన్ లో ఉండే వారికని ఇన్సాల్ చెప్పాను బర్త్డేకి ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు రాబోయే వీడియోస్ లో చూపిస్తాను దానికి ఫ్లఫీగా ఉప్పొంగినట్టు రావాలంటే ఎలా చేయాలో కూడా ఏ ఆప్షన్ యూస్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్ లో నేను షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఈజీగా ఎగ్ లేకుండా కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఆప్షన్స్ ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఏమేం ఆప్షన్స్ యూస్ చేశానో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా చూడండి థాంక్యూ